నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము విరాట పర్వ మూవీకి సంబంధించినటువంటి నటురాలు హీరోయిన్గా పాత్ర పోషిస్తున్నటువంటి సాయి పల్లవి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అలాగే రాహుల్ గాంధీ గారి ఈడీ విచారణ అయితే ఏంటి, త్వరలో రాష్ట్రపతి ఎన్నిక జరగబోతూ ఉంది, ఇట్లా పలు అంశాల మీద చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు చింతా రాజశేఖర్ సార్. నమస్కారం. నమస్తే. మనం ముందుగా రాహుల్ గాంధీ గారి అంశం మాట్లాడదాం. రాహుల్ గాంధీ గారు త్వరలో ఒక పాదయాత్రను మొదలు పెట్టుకోబోతూ ఉన్నాడు. ఆ పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గర చేరువే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వ తప్పిదాలని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారో ఇంకా సింత పెద్ద ఎత్తున ప్రజలకు దగ్గరికి వెళ్ళి చర్చించాలా, వాళ్ళ సమస్యల్ని సమాజం ముందర పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. దీన్ని నిలువరించే ప్రయత్నంగా ఈడీని ఒక ఆయుధంగా వాడుకుంటూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ అని చెప్పేసి అని ఒక వాదన ఉంది. దీన్ని మీరు ఎలా చెప్పుకోవచ్చు? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాదు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళు సిబిఐని ఈడీని వాళ్ళ అస్త్రాలుగా మలుచుకొని విపక్షాల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని విపక్షాలు ఎప్పుడూ ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. అధికారంలోకి వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆరోపణలు అదే చేస్తూ ఉంటారు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. కాకపోతే భారతీయ జనతా పార్టీ 2014 వచ్చినప్పటి నుంచి ఈ దుర్వినియోగం అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. చాలా కేసుల్లో నా స్పీడ్గా నడవలసిన కేసులన్నీ నత్తనడక నడుస్తున్నాయి. నత్తనడకన వాళ్ళకు అనుకూలంగా ఉన్న కేసులనే చాలా మెల్లమెల్లగా ప్రొసీడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి తవ్వి కొత్త కొత్త కేసులు తీసుకుపెడతారని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే దానికి దీనికి లింక్ పెట్టడం అనేది మనము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక మీ దగ్గరనే ఈ సమాచారం అడిగినప్పుడు ఖచ్చితంగా హాజరయ్యి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏ పౌరుడి మీద ఉంటుంది, ఏ రాజకీయ నాయకుడైనా ఉంటుంది, చట్టం అందరికీ సమానం. సో దాంట్లో అయితే ఇప్పుడు పాదయాత్ర ద్వారా ప్రజలకు వెళ్ళే సందర్భంలోనే మీరు అన్నటువంటి ఏదే ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇప్పుడు సమాన్లు ఇవ్వడం ఏంటి, ఇప్పుడు విచారణకు వెళ్ళడం ఏంటి? లోవర్ కోర్టులో కేసు పెడితే కేసు కొట్టడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ ముందర ఈ అభ్యంతరాలు చెప్తే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కూడా అభ్యంతరాలు తోసిపుచ్చడం జరిగింది. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మిగతా దీనికి ఏముందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో కేసు పెడితే నేను నిర్దోషిని అని నిరూపించుకోవాల్సిన బాధ్యత బాధితుడి మీద ఉంటుంది. ఎవరైతే విక్టిమ్ ఉంటారో, ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో అతని మీద అపరాధి మీద ఉంటుంది అనమాట. ఇప్పుడు రాహుల్ గాంధీ నిరూపించుకోవాలి నేను నిర్దోషిని అని. అదే సిబిఐ కేసు పెట్టింది అనుకో, సిబిఐ ప్రూవ్ చేయాలా నువ్వు దోషివి అని సిబిఐ మీద బాధ్యత ఉంటుంది. సో ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఈడీ కేసుకిను సిబిఐ కేసుకి. అదొక అడ్వాంటేజ్. సైకలాజికల్ ప్రెషర్ ఒకటి బిల్డప్ చేసి చేద్దామని ఒక ఎత్తుగడ కింద కనబడుతుంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఎస్పెషల్లీ టైమింగ్ అనేది ఇంకా 3 నెలల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన పాదయాత్ర చేస్తా అంటున్నారు. అలాగే ఈ నెల 19వ తారీఖు నాడు ఆయన బర్త్డే, జన్మదినం. ఆ రోజున అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. అంటే బర్త్డే రోజు అరెస్ట్ చేస్తే ఇంట్లో ఉండనీయకుండా కుటుంబంతో మళ్ళీ సహచరుల మధ్యలో ఉండని మానసికంగా ఇబ్బంది పెట్టడం, రాహుల్ గాంధీ మానసికంగా అంత ధైర్యవంతుడు కాదు అనే ఒక దీంట్లో ఉన్నారు. సో ఇది కనుక ఆయన ఫేస్ చేసి ధైర్యంగా ఫేస్ చేసి విక్టోరియస్గా బయటకు వస్తే మాత్రం బీజేపీ చాలా చాలా పెద్ద తప్పు చేసినట్టు అయిపోతుంది. ఆయన పాపులారిటీ చాలా చాలా పెరుగుతుంది. సో కొంచెం ఆచితూచి అడుగు వేస్తే బేసిక్గా ఇప్పుడు నరేంద్ర మోదీ గారి గ్రాఫ్ పడిపోతూ ఉంది, రాహుల్ గాంధీ గారికి కాస్త ఇమేజ్ పెరుగుతూ ఉందనే ఇంటెన్షన్ కూడా ఒక వాదన ఉంది. ఆ పరిస్థితులు ఉన్నాయంటారా నిజంగా ఆ విధంగా? దేశంలో ఆ పరిస్థితి ఇటీవల సర్వే ప్రకారం 2020తో పోలిస్తే, కరోనా టైంతో పోలిస్తే ఇప్పుడు మోడీ గారి గ్రాఫ్ పెరిగింది అనే ఒక వాదన వస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగా రావటం, ఇవన్నీ మోడీ బలాన్ని పెంచాయి. కాబట్టి అంతర్గతంగా మోడీ తర్వాత ఎవరు అనే ఒక అంతర్యుద్ధం బీజేపీలో మొదలైంది. సో అమిత్ షా అని మొన్నటి వరకు యూపీ ఎన్నికల వరకు దాదాపు అమిత్ షానే మోడీ తర్వాత కంటిన్యూ అవుతారన్న పరిస్థితి నుంచి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ యూపీలో గెలవటం, గెలిచిన తర్వాత అక్కడ ఏ చిన్న ఎవరే చిన్న నేరం చేసినా కానీ వాళ్ళ ఇల్లు బుల్డేజర్తో కూలదోయడం, అంటే అదైతే చాలా దారుణం. ఏ చిన్న నేరం చేసినా కానీ వాళ్ళ ఇల్లు
బుల్డోజర్ తో కుక్కలు దొడమనేది ఎక్కడైనా ఉందా సార్? ఇప్పుడు మన రాజ్యాంగంలో ఎక్కడైనా ఎవరైనా తప్పు చేయలేదు? మరి సుప్రీం కోర్టు సుమోటోకి ఎందుకు తీసుకోవట్లేదు నాకైతే అర్థం కాదు. ఇది చాలా షాకింగ్. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగాన్ని పరిరక్షించి రాజ్యాంగాన్ని లోబడి పరిపాలన చేయాల్సిన వ్యక్తి ఒక వ్యక్తి తప్పిదం చేస్తే త్రూ కోర్టు ద్వారా తనని పని చేయకోకుండా తన అసెట్స్ అనేటువంటి ఫైనాన్షియల్గా తను డిగ్రేడ్ చేసే ప్రయత్నం, ఫైనాన్షియల్గా లాస్ చేసే ప్రయత్నం చేయడాన్ని అంటే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మొన్న జ్ఞాన్ వాపీది ఏదో ఇష్యూ అయితే అక్కడ రాళ్ళు రూపడం కేసు, అది రాళ్ళు రూపడం అయితే నేరం. దానికి సింపుల్ సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్ని పెంచండి. సింపుల్ కాదు, కఠినమైన శిక్షలే తీసుకున్నా బాధలేదు. ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ కంప్లీట్ కావాలి. కంప్లీట్ కాకుండా నువ్వు రాయేసిన మరుక్షణం వచ్చి నీ ఇల్లు కూలగొడతానంటే మరి సుప్రీం కోర్టు దాన్ని ఇప్పుడు బయట దందాలు చేసే సెటిల్మెంట్లు చేసే రౌడీలు ఉంటారు కొంత, వాళ్ళు సమాధాన భేదాలు అని చెప్పేసి ఫస్ట్ చెప్తారు, వార్నింగ్ ఇస్తారు. సెకండ్ థింగ్ మాన్యువల్ హ్యాండిలింగ్ చేసి అంటే కోర్టే ప్రయత్నం చేశారు. మూడు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నాలుగు, పొలాల కడ ఇష్యూస్ లేకపోతే వాళ్ళ ఇంటిని కూలగొచ్చడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇది కూడా అలానే అని చెప్పేసి కొందరు వాదన. అంటే అది చట్ట వ్యతిరేకం. చట్టాన్ని ఒక డ్యూ ప్రాసెస్ లేకుండా ఇవాళ రాయేస్తే మరుసటి రోజు వెళ్ళి వాళ్ళు ఇల్లు కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు. అండ్ రాయేసిన కూడా ఒకడైతే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కుటుంబ సభ్యులందరూ ఉంటారు, వాళ్ళందరూ ఎందుకు ఫేస్ చేయాలి? ఒకడు నలుగురు అన్నదమ్ములు అనుకోండి, ఒకడేదో తిక్క పని చేస్తే ఆ ఇల్లు కొంచెం కూలగొడితే ఆ ఇంట్లో నలుగురు ఉన్న వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కానీ, వాళ్ళ భార్య పిల్లలు కానీ, వాళ్ళందరూ ఎందుకు సఫర్ కావాలి? సో ఇది కరెక్ట్ కాదు. కఠినమైన శిక్ష ఉండాల్సిందే, దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఇప్పుడు అయోధ్యలోనే గుడికి వెళ్ళిన ఒక 50 సంవత్సరాల మహిళ మీద ఆ గుడి పూజారి రేప్ చేసినాడు. మరి ఆ పూజారి ఇల్లు కూడా కొలగొట్టాలి కదా. అట్లాగే చాలా చాలా క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ముస్లిం అయితేనే కొలగొడుతున్నారు, అది క్వశ్చన్. అంటే నువ్వు ముస్లిం ఓటుని కొలగొడితే హిందువుల మనోభావాలు శాంతింపజేసి వాళ్ళ నా అంటే ఒక విధమైన శాడిజం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒక మైనారిటీ వాళ్ళ ఇల్లు కూలగొడితే హిందూ కమ్యూనిటీ సంతోషపడుతుంది. అంటే హిందూ కమ్యూనిటీని ఒక శాడిస్ట్ లాగా నిజంగా ఆ విధంగా సంతోషపడతారా హిందువులు? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రాళ్ళేసినారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రాళ్ళేసినారు, మసడు ఇల్లు కూలగొట్టినారని ఆ ఫేస్ సోషల్ మీడియాలో బొచ్చడు చేస్తారు. నాకైతే టోటల్ శాడిజం అండి. ఇది కేవలం ఒక హిందువులు అలా ఎందుకు భావిస్తారు? ఇప్పుడు భావిస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని ఖండించాలి కదా. ఎట్లా చేస్తారు మీరు? కోర్టు పెట్టండి, అరెస్ట్ చేయండి. దానికి సింపుల్ సెక్షన్స్ ఉన్నాయని మనం ఒక చూస్తున్నాం. నేను 3 నెలల నుంచి 6 నెలల వరకే జైలు ఉందని, 5 సంవత్సరాలు చేయండి జైలు, కఠినం చేయండి, శిక్షలు కఠినతరం చేయండి. ఇప్పుడు అబ్దుల్ కసాబ్ అనేటోడికే మనం మొత్తం డ్యూ ప్రాసెస్ ఇచ్చి వాడికి ఉరిశిక్ష చేసినాం, వాడికి అడ్వకేట్ కూడా మనం మీద ప్రొవైడ్ చేసినాం కసాబ్ ముంబై దాడుల్లో వెనుక. సో మరి అంత మళ్ళీ ఇచ్చిన ప్రభుత్వం మరి ఇక్కడ ఇది కరెక్ట్ కాదు. అండ్ కేవలం వాడు ముస్లిం అయితేనే వాడి ఇంటి మీద దాడి జరుగుతుంది. నేరం చాలా చాలా యూపీలో రాళ్ళు రూడడం ఒక్కటే నేరం కాదు కదా, చాలా చాలా నేరాలు జరుగుతూ ఉంటాయి. కానీ వాడు ఒక మైనారిటీ అనుకోండి, మైనారిటీ అయితే వాడు ఇల్లు బుల్డోజర్ తీసుకొని కూలగొట్టడము, కూలగొడితే అక్కడ హిందువులు దాన్ని ఆనందపడుతున్నారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆనందపడేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు దాన్ని గ్లోరిఫై చేయడం. ఇప్పుడు మీరు ముస్లింల ప్రస్థానం తీసుకొస్తున్నారు, ఇంకో విషయం ఏంటంటే ఒక ఇంట్లో వ్యక్తి ఒక తప్పు చేస్తే వాళ్ళ ఇంటిని కూల్చేసి మిగిలిన వాళ్ళని ఎందుకు సఫర్ చేయడం అంటారు? ఇక్కడ హైదరాబాద్లో కూడా రీసెంట్గా మనం ఒక ఇన్సిడెంట్ చూసాం. ఈ ఒక హత్య కేసు, మానభంగం కేసు అయితే ఏంటి, గ్యాంగ్ రేప్ చూసాం మనం పబ్లో జరిగినటువంటి పబ్ దగ్గర. అయితే వాళ్ళు ముస్లిం పిల్లలు కాబట్టి వాళ్ళ మీద కేసు ఫైల్ అవ్వలేదని చెప్పేసి అని ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అవ్వట్లేదని చెప్పేసి అని ఖచ్చితంగా వాళ్ళ మీద సాఫ్ట్. అండ్ మోరేవర్ రీసెంట్గా పోలీస్ వాహనం మీదనే గంజాయి తీసుకున్నటువంటి కొందరు పిల్లలు పైకెక్కి ఆ పోలీస్ వాహనాన్ని పగలగొట్టడం, వీరవిహంగనం చేయడం, విచ్చలవిడిగా ఇది విరంగం చేయడం, ఇవన్నీ చూసాం మనం. అంటే కొందరు ముస్లిం పిల్లలు పవర్తోనో లేకపోతే ఇంకేతరతో వాటితో చిల్లరగా ప్రవర్తించడం కరచా, మొత్తం ముస్లిం కమ్యూనిటీని ఈ విధంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందంట. అంటే ఇక్కడ ఏంటంటే అధికారం ఉంటే అది ముస్లిం కానీ హిందూ కానీ ఎవరు చూడరు, నాకు అధికారం ఉంది అని విరవీగుతారు అది ఎవరైనా సరే. ఇక్కడ ఇంకో చిన్న సప్లిమెంటరీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నారో లేకపోతే ఆ పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు రేప్ కేసు విషయానికి వస్తే
డెఫినెట్గా దాంట్లో ఎమ్మెల్యేలు వక్బోర్డ్ చైర్మన్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి సాఫ్ట్ కలర్ వెళ్తుంది. అది ఎన్నికల దృష్టిలో కాకుండా డెఫినెట్గా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఎన్నికలు 2 సంవత్సరాలు ఉండగా ముందస్తు ఎన్నికలు వస్తాయని అంటుండగా ఇటువంటి చేసుకుంటే ప్రభుత్వం తన కాళ్ళ మీద తన గుడ్డలతో నరుతున్న సమానం. అయితే దీని మీద తన మన అనే భేదం లేకుండా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ప్రభుత్వం పనితీరు మీద ప్రజలకి ఆదరణ పెరుగుతుంది, విపక్షాలకు అవకాశం ఉండదు. డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ గ్యాంగ్ రేప్ కేసులో అలసత్వం వహించింది, మెతక వైఖరి వహించింది. చాలామంది ఇంకేమంటారంటే దిశ కేసుకి దీనికి కంపేర్ చేసి వాళ్ళు పేదోలు కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తున్నారు, వీళ్ళు అధికారంలో పాలు పంచుకుంటున్నారు కాబట్టి వీళ్ళ మీద మెతక వైఖరి అని. అదొక కారణం. అదే పేదోడు లారీ వాహనం అయితే అందులో ఉన్న వ్యక్తులను అయితే కాల్చిపడేశారు, బెంజీ కార్లో ఉన్నటువంటి పిల్లల్ని అయితే. ఇప్పుడు పేదవాడైనా సరే కాల్చడానికి వీలేదు, ఎందుకంటే ఎవరైతే ఆ ఎన్కౌంటర్ చేశారో దాని కమిషన్ తప్పు పట్టింది, అది ఫేక్ ఎన్కౌంటర్ అండి. సో పోలీసులు ఎందుకు చేస్తారు? మళ్ళీ పోలీసులు కూడా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంటే తప్ప ఎన్కౌంటర్లు ఏం చేయరు. అప్పుడు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంది, ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద హత్య కేసు పెట్టమంటున్నారు. అంటే ఇప్పుడు సజ్జనార్తో సహా 5-6 మీద హత్య కేసు సజ్జనార్ గారికి సంబంధమే లేదంటగా, ఆయన ఆదేశంతో చేసామని ఎవరన్నా చెప్పినారనుకోండి. ఇప్పుడు ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో నీకు ఎవరు చెప్పినారంటే, నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఒక మాట. అరే ఇప్పుడు మీరు అన్నటువంటి ఏదైతే కమిషన్ ఆ రోజు ఆ ఇష్యూ మీద దిశా సంఘటన మీద ఉందో ఆ కమిషన్ ఇచ్చినటువంటి రీసెంట్గా స్టేట్మెంట్ తర్వాత సజ్జనార్ గారి స్టేట్మెంట్ మీరు నోటీస్ చేశారో లేదు? నాకు ఆ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్కు సంబంధమే లేదంటారు, కానీ వీళ్ళ మీద హత్య నేరం మోపమన్నారు కదా. ఇప్పుడు ఆయన ఆ మాట అంటారు కరెక్టే, కానీ వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళంతా వీళ్ళపై ఎందుకు కలుస్తారు? వీళ్ళంతా వీళ్ళపై ఎన్కౌంటర్ చేయరు కదా, వీళ్ళ మీద సివియర్ ఒత్తిడి ఉంటేనే చేస్తారు. ఆ ఒత్తిడి సజ్జనార్ గారి మీద కూడా ఒత్తిడి ఉంటుంది, రాజకీయ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ప్రజల ఆగ్రహాన్ని అప్పీజ్ చేయాలంటే అటువంటి కార్యాచరణ ఒకటి చేయాలి. సో వరంగల్లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఒకటి ఉన్నది కాబట్టి, ఆయనే ఇప్పుడు కమిషనర్ ఉన్నారు కాబట్టి అటువంటిది రిపీట్ చేశారు. కానీ అప్పుడు లేవనెత్తని ఇది ఇప్పుడు కమిషన్ తప్పు పట్టింది. తప్పు పడితే ఎవరైతే ఆ సీన్లో ఉండి ఆ ఎన్కౌంటర్ చేసినారో వాళ్ళ మీద హత్య కేసు పెడితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు నాకు పైనుంచి ఆడ వాళ్ళు ఎందుకు బలిపశు అవుతారు, ఖచ్చితంగా వస్తుంది. సరే ఇకపోతే సార్ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఒక మళ్ళీ కమ్యూనల్ వివాదం కూడా నడుస్తుంది. మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్లు సాయి పల్లవ గారు నటులు బాగా ఫేమస్ కలిగినటువంటి తెలుగు ఇండస్ట్రీలో ఆమె రిట్రీవల్ ఒక ఛానల్తో మాట్లాడుతూ ఉండి ఇట్లా చెప్పుకురావడం జరిగింది. ఈ కమ్యూనల్ వైలెన్స్కి సంబంధించింది అయితే ఏంటి, మతానికి సంబంధించినటువంటి దాని మీద మాట్లాడుతా కాశ్మీర్ పండిట్ రీసెంట్గా కాశ్మీర్ ఫైల్స్ అని ఒక మూవీ వచ్చింది, ఆ రోజు కాశ్మీర్ పండిట్లని చంపారని చెప్పేసి దాంట్లో చూపించారు. మరి రీసెంట్గా నేను ఒక సంఘటన చూశాను, జై శ్రీరామ్ అని చెప్పేసి అని అనాలని చెప్పేసి ఒక ముస్లిం సోదరుని కౌస్ని ఆవులు తీసుకెళ్తున్నటువంటి వాహనం నడిపించేటువంటి డ్రైవర్ని దానికి దాని అతనికి సంబంధం ఉందా లేదా లారీ డ్రైవరా వాట్ ఎవర్ ఇట్ మే బి తెలియకోకుండా దాన్ని అతన్ని కొడతా నిర్ధారణ అవ్వకోకుండా జై శ్రీరామ్ అనే నినాదం ఇప్పించాలని చెప్పేసి అని ప్రయత్నం చేయడం జరిగింది. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు అనే ఇంటెన్షన్తో వారు మాట్లాడడం జరిగింది. దీని మీద ఈరోజు పెద్ద ఎత్తున సాయి పల్లవి గారి నటనని వారిని యాటిట్యూడ్ని అంటే వారి ప్రవర్తన తీరుని పెద్ద ఎత్తున అభిమానించే వ్యక్తులందరూ కూడా ఎక్కువ హిందూ భావం కలిగినటువంటి వ్యక్తులు విమర్శిస్తూ ఉన్నారు, విభేదిస్తూ ఉన్నారు దీన్ని ఇలాగ. వారి సినిమానే బ్యాన్ చేయాలి ఇటీవల వచ్చేటువంటి విరాట పర్వం మూవీని అంట. అక్కడ సాయి పల్లవి గారు 3 అంశాలు మాట్లాడారు. ఆమె చేయబోయే సినిమాలో నక్సల్ పాత్ర ఏదో సంబంధించి ఉంటుంది, దానికి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మీరు ఆ మనస్తత్వంలో అంటే దా పాత్రలో లీనమైపోయారా అంటే నన్ను పెంపకం నన్ను న్యూట్రల్గా పెంచారు, రైట్ వింగ్ కానీ లెఫ్ట్ వింగ్ కానీ ఆ మానసిక భావాలు నాలుగు రాకుండా న్యూట్రల్గా ఉండాలి, ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండాలని మాత్రమే నా తల్లిదండ్రులు నన్ను పెంచారు, సో మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండటం ముఖ్యము అని చెప్పేసి చెప్తూ ఆమె ఏమందంటే 3 అంశాలు లేవనెత్తింది. ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ అవతల వాడిని చంపడం కరెక్ట్, ఇండియన్ ఆర్మీ జస్టిఫై చేసుకుంటుంది. అటువైపు పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీని చంపడం కరెక్ట్ అని వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. ఇద్దరు వారి వారి ఏరియాస్లో వాళ్ళు కరెక్ట్ అన్నారు, ఆ స్టేట్మెంట్లో తప్పలేదు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్రవాదం దాని గురించి ఆమె కొద్దిగా కరెక్ట్గా మాట్లాడలేదు. ఏంటంటే పాక్లో ఉగ్రవాదం పాకిస్తాన్ ప్రేరేపితమైనది,
రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి ఫండింగ్ చేసి దాడులు చేస్తున్నారు మన సైనికుల మీద మన భారతదేశంలో పౌరుల మీద సో అది ఉగ్రవాదం దాన్ని ఖండించాలి అంటే స్పెసిఫిక్ గా పాక్ ఆక్యుపైడ్ ప్లేస్ గురించి మాట్లాడారు పాక్ ఆక్యుపైడ్ ప్లేస్ అంటే ఇండియన్ ఆర్మీ వరకు అయితే ఒక బోర్డర్ కట్టువేపు ఈ దేశమైనా సరే రెండు వైపులు శత్రు దేశాలు అన్న తర్వాత ఆర్మీ వాళ్ళ వాళ్ళ కంట్రీ రైట్స్ ని వాళ్ళ వాళ్ళ కంట్రీ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఎవరి స్థానంలో వాళ్ళు రైట్ మన పాకిస్తాన్ ఆర్మీ తప్పుపడడానికి లేదు మన భారత్ ఆర్మీని తప్పుపడడానికి లేదు రెండు ఇద్దరు వాళ్ళ వాళ్ళ ప్లేస్ కరెక్ట్ కానీ ఉగ్రవాదం టైంకి వచ్చినప్పుడు కల్లా అది ఒక శత్రు దేశం ప్రేరేపించి దాన్ని ఫండింగ్ ఇచ్చి యువకులని వాళ్ళని ఒక మిస్గైడ్ చేసి సామాన్య పౌరుల మీద అమాయక ప్రజల మీద దాడులు చేసి వాళ్ళని చంపించడం అనేది అది అమానుషం అది ఖండించాల్సిన విషయం అక్కడ ఎవరైతే కాశ్మీర్లో కాశ్మీర్ ఫైల్స్లో ఏమైనా చెప్తున్నారో అది ప్రేరేపిత ఉగ్రవాదం వాళ్ళంతటా వాళ్ళు రియాక్ట్ అయింది కాదు ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అసలు ఆవు మాంసం తినకూడదు ఆవుని వధించకూడదు అని చెప్పేసి ఒక సిద్ధాంతం వచ్చింది మన పురాణాలలో బలి అనేది ఉన్నది పశు బలి కూడా ఉన్నది దున్నపోతుని బలి ఇవ్వటం మేకపోతుని బలి ఇవ్వటం ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది దున్నపోతులు ఇప్పుడు బంద్ చేశారు సో ఆ ఆవుకి ఎందుకు ఆ రిస్ట్రిక్షన్ ఇచ్చినారు ఆవు అందరూ పూజిస్తారు కాబట్టి హిందువులు పూజించే ఒక పవిత్రమైన హిందువులు అందరూ పూజించేది ఒక పవిత్రమైన యానిమల్ కాబట్టి దాన్ని వధించడం తప్పు అనేది ఒక ప్రచారం ఆవు కంటే మనకి హిందువులో ప్రముఖ దేవుడు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆవు కంటే ఎక్కువ వీళ్ళు విష్ణు మొదటి అవతారం ఏంటి మత్స్య అవతారం అంటే చేప ఫిష్ విష్ణు అవతారమైన ఫిష్ని హిందూస్ అందరూ తింటారు ఆవు కంటే ఎక్కువ పూజించే విష్ణు విష్ణు మొట్టమొదటి అవతారమైన ఫిష్ని అందరు హిందువులు తింటారు ముస్లింలు తింటారు క్రిస్టియన్స్ తింటారు కాబట్టి దానికి అభ్యంతరం లేదు ఇక్కడ కేవలం హిందువులు మాత్రమే హిందువులు తినని హిందువులు పూజించి ఆవును వధిస్తే అబ్జెక్షన్ ఎందుకు మరి విష్ణు అవతారమైన ఫిష్ని కూడా చంపకూడదు కదా తినకూడదు కదా అంటే డెఫినెట్గా ఇది ఒక భావ హిందూ ముస్లిం అనే ఒక వ్యతిరేక భావజాలాలు దానివల్ల రాజకీయ లబ్ధి పొందటం దానివల్ల అధికారం కైవసం చేసుకోవటం కోసం తరతరాల నుంచి ఒక వర్గంకి ఇంకో వర్గంకి మధ్యలో ఘర్షణ ఉంటే దానివల్ల లబ్ధి పొందేది రాజులు రాజకీయంగా ఎవరైనా సరే సో ఈ డివైడ్ అనేది ప్రజల్లో ఈ ఉన్నంతకాలం రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనేది వాళ్ళ మనసులోకి చొప్పించబడింది ఆవు కంటే ఇప్పుడు ఆవు కంటే విష్ణు భగవానుడు ఎక్కువనే కదా మరి విష్ణు మొట్టమొదటి అవతారం ఫిష్ కాబట్టి ఫిష్ ఎవరు తినకూడదు సో ఇక్కడ ఫిష్ కాదు ముఖ్యం ఇద్దరి మధ్యలో ఒక డివైడ్ తీసుకురావాలి ఒక రైవలరీ తీసుకురావాలి దానికోసం పెట్టబడి ఇంకొకటి రాముడు కృష్ణుడు వీళ్ళందరినీ మనం పూజిస్తాం ఆ కాలంలో రాముడి కాలంలో ఉన్న మనుషులందరినీ మనం పూజించాం కదా రాముణ్ణి రాముడితో పాటు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వీళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేశారు కాబట్టి చేస్తారు అలాగే కృష్ణావతారంలో కూడా కొంతమందిని ఆ యుగంలో వాళ్ళు మంచి పనులు చేసిన వాళ్ళని పూజిస్తాం అట్లాగే విష్ణు అవతారం అయిన మత్స్యావతారంలో కూడా అన్ని చేపలు పూజించబడవు ఒకనొక చేప అది ఆ పూజకి అర్హం ఉంది కాబట్టి మిగతా అనేది మనం తింటాం అట్లాగే కామధేనువు అనే ఒక గోవు ఉంది సో అది పూజింపబడుతుంది అన్ని గోవులు కాదు గోవుని అంతగా పూజించడానికి మెయిన్ కారణం ఏంటంటే మన భారతదేశంలో చాలా రోజుల వరకు తల్లి బిడ్డకి జన్మ ఇవ్వగానే ఒక 5 రోజులు తల్లి పాలు బిడ్డకు పట్టేవారు కాదు వాతం అనేది ఒకటి ఉంటుంది అది చంటి బిడ్డకి మంచిది కాదు అని చెప్పేసి తల్లి పాలు పట్టేవారు కాదు ఆ తల్లి పాలు పట్టకుండా మరి 5 సంవత్సరాలు బిడ్డ బతకాలంటే ఏం చేసేవారు ఆవు పాలు పట్టేవారు 5 రోజులు తన బిడ్డని కాపాడింది ఆహారం ఇచ్చి కాపాడింది కాబట్టి
ఆవు పూజనీయమైంది. అందుకోసమైంది. దీనికి రుజువు ఏంటంటే ఉత్తర భారతదేశంలో షటీకా దూద్ అంటారు. అంటే ఆరో రోజు తల్లి షటి అంటే సిక్స్. సో మొదటి ఐదు రోజులు తల్లిపాలు ఇవ్వరు. ఈ ఐదు రోజులు ఆవు కూడా ఒక తల్లిలాగా కొత్త శిశువుని పెంచి పోషించిన ఆహారం అందించింది కాబట్టి మాత అయింది. తల్లి కంటే ముందు బిడ్డకు ఆహారం గోమాత అట్లా అయింది. సో దట్ ఈస్ హిందూ కల్చర్. ఇప్పుడు నువ్వు అది తీసుకొచ్చి ఇతరుల మీద నువ్వు తినకు, గోమాంసం నువ్వు తినకు, వేరులను తినకూడదు అనేది ఇంపోజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. నేను హిందూని కాబట్టి నేను పూజిస్తున్నా కాబట్టి నువ్వు తినకూడదు అంటే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆవులు గోశాలలన్నీ నిండిపోయి వాటిని మెయింటైన్ చేయలేక ఇవన్నీ వెళ్ళి పొలాల్లో పంట అంతా తినేసి పంట నాశనం చేస్తున్నాయని చెప్పేసి రైతులు ఎంతో బాధలు పడుతున్నారు. మొన్న ఎలక్షన్స్లో వన్ ఆఫ్ ది బిగ్ ఇష్యూ అది. రైతులు నెలలు అడగండి యూపీలో ఆవారా పశువు అనేది మాకు పెద్ద సమస్య అని చెప్తారు వాళ్ళు. అంటే ఎద్దులు కానీ ఆవులు కానీ కటింగ్ వెళ్లకుండా వాటిని పోషించడమే రైతులు ప్రభుత్వ బాధ్యత అంటే అది సాధ్యపడే విషయం కాదు. అందరు పేద అది అలాగే ముస్లింస్ కూడా ఇప్పుడు హిందువులు ఎట్లా పవిత్రంగా ఇది చేసుకుంటారు, అపవిత్రంగా భావించేటటువంటి పంది మాంసాన్ని వాళ్ళు తినరు, కానీ హిందువులు పంది మాంసాన్ని తింటారు. దీని మీద మళ్ళీ ముస్లింస్ అయితే మరి అంటే ఇక్కడ అదే ఎటువంటి వివాదాన్ని అయితే లేవనెత్తారు నాకు తెలిసి. వాళ్ళు ఏమంటారు అంటే మేము తినము మీ ఇష్టం అంటారు. సో ఇక్కడ ఏమైందంటే రాజకీయ లబ్ధి కోసం టోటల్గా హిందూ గోమాంసం అనేది టోటల్లీ రాజకీయ లబ్ధి కోసము ప్రజల మనసులో చొప్పించబడిన ఒక విద్వేషము. ఎందుకు సార్ గౌరవించదు? ఇప్పుడు హిందువుల మనోభావాలని గౌరవించితే అయిపోద్ది కదా వాళ్ళు. ఎవరు ముస్లిం సోదరులు అంటే ఇక్కడికి ఏమైపోయిందంటే చేదు పని చేసే ఇప్పుడు ఒక ఉంటుంది ఇద్దరి మధ్యలో విద్వేషాలు వచ్చినప్పుడు చేయదున్న పని చేయాలి. నాకు శత్రువు అయినప్పుడు వాడు చేద్దంటే నేను చేస్తా పంతం వచ్చేస్తుంది అన్నమాట. ఆ విద్వేషాలు రగిల్చేది ఎందుకంటే నువ్వు ఎడ్యుకేషన్ ఇస్తున్నావా, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నావా, డెవలప్మెంట్ ఇస్తున్నావా, ఇవన్నీ మర్చిపోతారు. ఆ దృష్టి ఎప్పుడే ఉంటుంది వాడు ఎవడో ఆమాంసం తింటున్నాడు, వాడు తినొద్దున్నాడు కాబట్టి నేను ఎప్పుడు తినాలా. అటెన్షన్ అంతా ఇక్కడ ఉంటుంది. ప్రభుత్వం పనిచేయాల్సింది పనిచేయదు. రాజకీయాలలో ఒక అంటే చట్టం తీసుకురావాలని నేను చెప్పేది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఒక పదవిలోకి వచ్చిన తర్వాత వాడు ఒక్క గుడికి వెళ్ళడం కానీ మసీదుకి వెళ్ళడం కానీ చర్చికి వెళ్ళడం కానీ చేయాలంటే సెలవు పెట్టుకొని వెళ్ళాలి, దాన్ని టెలికాస్ట్ చేయకూడదు. నేను ఈ మతానికి సంబంధించిన వాడిని అని చెప్పేసి ఎందుకంటే అది ఎలక్షన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనం టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు దాని మీద నువ్వు నీ మతానికి సంబంధించిన గుర్తు రాస్తే యువర్ పేపర్ ఈజ్ ఇన్వాలిడ్, జీరో మార్క్స్ చేస్తారు, ఫెయిల్. ఎందుకని నీ మతం వాడే దాన్ని దిద్దుతుంటే అతని మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటావు. అంత అంటే చిన్నప్పుడు పిల్లల చదువు వాళ్ళ పరీక్షల్లోనే నువ్వు అంత ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు దేశాన్ని పరిపాలించే నాయకుల మీద అటువంటి ఆంక్షలు ఎందుకు లేవు? సో రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు వదిలేసేయండి. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళు ఏమీ పరిపాలించట్లేదు, వాళ్ళు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయరు. పరిపాలనలో భాగస్వాములు అయినప్పటికీ కూడా వాళ్ళు గుడికి వెళ్తున్నందుకు వాడికి ఉద్యోగం రాదు. ఈడ గుడికి వెళ్తున్నందుకు ఓట్లు, మసీదుకి వెళ్తున్నందుకు ఓట్లు వస్తాయి, చర్చికి వెళ్ళినందుకు ఓట్లు వస్తాయి. అది తేడా. ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ అవకాశం, ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రభావం నుంచి ఓటర్లను దూరంగా ఉంచడం కోసము వాళ్ళు పదవిలో ఉన్నంత కాలం లేకపోతే ఎన్నికల కోడ్ లేదా ఏడా రాజకీయాల్లో రాగానే నువ్వు న్యూట్రల్ అయిపోవాలి, నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడికి కాదైపోవాలి, అప్పుడే అది కరెక్ట్. సార్ ఇకపోతే చివరిగా త్వరలో రాష్ట్రపతి ఎన్నిక జరగబోతూ ఉంది. ఈ ఎన్నికకు సంబంధించిన ఒక వివాదం నడుస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ మమతా బెనర్జీ గారి నేతృత్వంలో ఇటీవల ఢిల్లీ వేదిక ద్వారా సమావేశం జరిగింది శరద్ పవార్ గారి అధ్యక్షతన. దీనికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి అటెండ్ కాకపోవడాన్ని కొందరు తప్పుబడుతూ ఉన్నారు. మంచి అవకాశం వీళ్ళేమో లోకల్లో బీజేపీ ప్రభుత్వం మాకు అండగా నిలబట్టలే, తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేకూర్చా ఉంది, నిధులు చేకూర్చక విభజనకు సంబంధించినటువంటి హామీలు నెరవేర్చక, అదే ప్రత్యేక హోదాని ఏపీ అయితే ఏంటి, ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితే ఏంటి, ఇంకా ఇతరత్ర అంశాలు
తెలంగాణకు సంబంధించిన విభజన హామీలు నెరవేర్చట్లేదని కేసీఆర్ గారు పెద్ద ఎత్తున దేశాన్ని ఆగం చేస్తా ఉంది బీజేపీ పార్టీ, నేను దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి కేసీఆర్ గారు అంటాను. కానీ రాష్ట్రపతి షార్టేజ్ ఉంది వాళ్ళకి ఈ అభ్యర్థికి సంబంధించి. కానీ దీని మీద కలిసి కట్టుగా ముందుకోదామని ప్రతిపక్ష మమతా గారి బెనర్జీలో అడుగుతూ ఉంటే మళ్ళీ అడుగేయట్లేదు. అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి అవకాశం ఇది. మొదట్లో ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు వాళ్ళు సంపూర్ణ మెజార్టీతో ఉన్నది, ఇప్పుడు మెజార్టీ లేదు. వారు ఈ అంశాన్ని అందిపుచ్చుకొని ప్రత్యేక హోదా ఇతరత్ర గట్టిగా అడిగే అవకాశం, పోరాడే అవకాశం ఉంది. కానీ అటువైపుగా జగన్మోహన్ రెడ్డి గారు చూడట్లేదు అనేది ఒక వాదన. లేదు, ఈ అంశాన్ని అందిపుచ్చుకొని ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారని మరొక వాదన. ఇందులో ఎలా ఉండొచ్చు, ఎలా జరగచ్చు? ఇది చాలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి చాలా కీలకాంశం, తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా కీలకమైన అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ మొత్తం నేపథ్యం చూసుకుంటే రాష్ట్ర విభజన టైం దగ్గర నుంచి మనకు వస్తే, రాష్ట్ర విభజన అప్పుడు ఏం చెప్పారంటే, మనకి రాష్ట్ర విభజన టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వస్తుంది, పరిశ్రమలన్నీ హైదరాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి, ఉద్యోగోపాధి అవకాశాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. సో విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు ఉండవు, ఉద్యోగోపాధి వ్యాపార అవకాశాలు ఉండవు, ఇవి ఉండవు కాబట్టి ఆదాయం ఉండదు, రాజధాని లేదు కాబట్టి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో రావాలంటే ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 14th ఫైనాన్స్ కమిషన్ అనుకుంటే సాక్షి చెప్తూ రకరకాల కారణాలు చెప్తూ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే అది ముగిసిన అధ్యాయం, ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చాము, చట్టంలో లేదు, మేమెందుకు ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ అసలు సమాధానం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చామంటే ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారు? పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది అన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంత వ్యాపార అవకాశాలు వచ్చాయి? తెలంగాణలో ఎన్ని వచ్చాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వచ్చాయి? సగమన్న వచ్చాయా? తెలంగాణ వచ్చినాల్లో సగమన్న ఆంధ్రకు వచ్చాయా? దీనికి సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చామంటే ఈ ప్రశ్న అడగాలి, విపక్షాలు అడగాలి. రెండు, చట్టంలో పెట్టలేదు అంటారు. చట్టంలో వాళ్ళు 5 సంవత్సరాలని పెట్టలేదు కాబట్టే కదా నేను 10 సంవత్సరాలు ఇస్తా అని మీరు 2014 మేనిఫెస్టోలో పెట్టారు, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో అంట. ఎవరు ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒప్పుకోడు. మొన్న ఒక డిబేట్లో నేను మాట్లాడుతుంటే తిరుపతికి చెందిన ఒక నాయకుడు ఏమంటారంటే మీకు కరపత్వానికి మేనిఫెస్టోకి తేడా తెలియదు అని అన్నారు. సో ఆయనకు నేను చెప్పేది ఏంటంటే 2014 ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో 2వ పేజీ 5వ పారా ఫస్ట్ పాయింట్ ఏంటి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2014 భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో 2వ పేజీలో 5వ పారాగ్రాఫ్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ఇస్తా అన్న 5 సంవత్సరాల ప్రత్యేక హోదాని మేము పొడిగించి 10 సంవత్సరాలు ఇస్తాము. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ 5 సంవత్సరాలు ఇచ్చిందని ఒప్పుకుంటున్నారు, దాంట్లో దాన్ని 10 సంవత్సరాలు పొడిగిస్తామంటున్నారు, అసలు ఇవ్వలేదు. ఇదొకటి, చట్టంలో లేదు కాబట్టే మేము వచ్చినాక చట్టంలో పెడతామని వాళ్ళు చెప్పారు. ఇవ్వాల్సిన దానికంటే ఇప్పిస్తామంటే ఏమేమి ఉద్యోగాలు వచ్చాయి, ఐటీ కారిడార్ ఏది, దుగ్గరాజపట్నం పోర్టు ఏది, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏది, ఉన్న విశాఖపట్నం ఇది తన్నుకోబోతున్నారు. దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు? ఆయన మీద ఈ కేసులు ఉన్నాయి, గట్టిగా మాట్లాడితే జైల్లో ఇస్తారని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఉన్నది మాట్లాడుకుందాం, దాపరికాలు ఏమొద్దు. చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడాడు? రేపు పొద్దున భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందేమో, లేదా నాకు ఓటుకు నోటు కేసులో నన్ను లోపలేస్తారేమో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టపోతే నాకెందుకు? జగన్మోహన్ రెడ్డి కూడా అది అనుకుంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టపోతే నాకెందుకు, నన్ను తీసుకుపోయి జైలు వేయకుండా ఉంటే చాలు, నేను ఎందుకు మాట్లాడాలా, అధికారంలోకి వచ్చే కదా చాలు, 25 మంది ఎంపీలు ఇస్తే నేను మెడల్ ఉంచి ప్రత్యేక తీసుకొస్తా అన్నారు, ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాలా, నేను గట్టిగా మాట్లాడితే నన్ను తీసుకుపోయి జైలు వేసేట్టున్నారు కాబట్టి నేను మాట్లాడాను. చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రాబ్లం, రాబోయే రోజుల్లో నాకు భారతీయ జనతా పార్టీతో అవసరం ఉండొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ ఇంకా బలపడట్లేదు, వాళ్ళే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేస్తారు, ఒకవేళ నేను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే వాళ్ళతో నాకు అవసరం ఉంటాయి కాబట్టి నేను ఎందుకు మాట్లాడాలా అంటారు. పవన్ కళ్యాణ్ అంతకంటే పెద్ద దొంగ, ప్రజల కోసం పార్టీ పెట్టినా
నేను నీతి నిజాయితీగల ప్రజల కోసమే పార్టీ పెట్టినానన్న జీవితమంతా మీ కోసమే సమర్పిస్తున్నా పవన్ కళ్యాణ్ పోయి ఇంత ద్రోహం చేసిన రాష్ట్రానికి అతి పెద్ద ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీని పొత్తు పెట్టుకొని ఈయన మాట్లాడాడు ఈయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం కలవాలని ఈయన పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చేద్దాము వాళ్ళ జీవితాలు ఎట్లా బాగు చేద్దాము కాదు చంద్రబాబు నాయుడికి ఏం చేద్దాము లోకేష్ ఎట్లా ఆయన జీవితం బాగు చేద్దాము ఇదే ఉన్నది ఎంతసేపు చంద్రబాబు నాయుడుతో పొత్తు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోయి పెరవీలు చేసి వచ్చినంట చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటాను ఆయనకేం అవసరము ప్రజలకు ఏం చేస్తావో చెప్పండి మొన్న ఎవరు 4-5 కార్లు కొన్నారంట ఆ వీడియోలు తిప్పుతున్నారు జనసైనికులు ప్రజలకు ఏం చేస్తామో వాళ్ళ దగ్గర లేదు ఏదో షణ్ముఖ వ్యూహం అంటారు అది నిజం పుస్తకంలాగా ఎవరికి అర్థం కాదు షణ్ముఖ వ్యూహం ఏందో అది ఎట్లా తయారు దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారో దానికి ఒక రూట్ మ్యాప్ కానీ దానికి సంబంధించిన నిధులు కానీ ఎవరి దగ్గర లేవు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కానీ వాళ్ళు ప్రజల కోసం ఏదో చేద్దామని చెప్పేసి అంటా ఉన్నారు దాన్ని విశ్వసించక వారికి అవకాశం ఇవ్వలే 2019 ఎన్నికలు వీరు ప్రత్యేక హోదా సాధన కేంద్ర మెడలోంచి తీసుకొచ్చామని చెప్పేసి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఇతరత్ర నేను ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకెళ్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించడం జరిగింది అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది వచ్చిన మరో అంటే వెనువెన్న అంటేనే పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు వాళ్ళు సంపూర్ణ మెజార్టీతో వచ్చారు నేను విజ్ఞప్తిని మాత్రమే చేయగలుగుతాను మరో విధంగా పోరాడలేనని చెప్పి చెప్పాడు ఇప్పుడు పోరాడే అవకాశం వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు పోరాడగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు మీరు అన్నారు ఇందాక ఏదో సిబిఐ కేసులు ఈడీకి సంబంధించిన అటాచ్మెంట్ సంథింగ్ వీటిని లెక్క చేసేవాడైతే వీటికి భయపడేవాడైతే నాడే సోనియా గాంధీ గారికి మోకరిల్లేవాడు అసలు ఆ జైలుకే వెళ్ళేవాడు కాదు ఇంకో కేంద్ర మంత్రిగానో మరో విధంగా ఉండేవాడు అలాంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటగలుగుతాడు ఆ శైలి ఉన్నటువంటి వ్యక్తి పోరాట శైలి కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు కరెక్ట్గా అవకాశం వచ్చింది పోరాటగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకురావడానికి సాయశక్తిలో ప్రయత్నం చేశారని మీరు విశ్వసిస్తా ఉన్నారా ఈ అంశాన్ని అందిపుచ్చుకుంటారని చెప్పేసి సోనియా గాంధీ అంటే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు సోనియా గాంధీనే ఢీకొన్నాడు ఈయన ముఖ్యమంత్రి కూడా కాదు ఎంపీగా ఉండే ఢీకొన్నారు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన ముఖ్యమంత్రిగా అత్యంత బలమైన ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రిగా రేపు వీరిని అసలు నాకు నీకు ఎంతమంది ఎంపీలు వస్తే నాకెందుకు బాబును ఆంధ్రప్రదేశ్ విభజించే టైంలో ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి అన్నావు ఏవి పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అన్నావు ఏవి ఉద్యోగాలు నువ్వు ఇవ్వాల్సిన కంటే ఎక్కువ నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వకు ప్రత్యేక హోదా ఇవ్వవా ఇవ్వద్దు విభజించినప్పుడు ఏం చెప్పినావు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిపోతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ ఆదాయం అంతా తెలంగాణలో ఉండిపోయింది ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ బతి బయట కట్టలేదు బట్టగట్టలేదని చెప్పినావు కదా ఏవి ఇది మాట్లాడు ప్రత్యేక హోదా అవుద్దు మనకి తెలంగాణలో వచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 50% ఆంధ్రప్రదేశ్లో వచ్చి తీసుకురా మాకు చాలు మాకు ప్రత్యేక హోదా అవద్దు ఇక్కడ ఉన్న ఐటీ కార్డర్ ఏమైంది కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది ఇవి అడుగు అడుగు దానికోసము వాళ్ళకి 330 సీట్లు వస్తేనేమి 545లో 500 వస్తే మనకేమి నీ ప్రజల కోసం కదా నువ్వు మాట్లాడాలా వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తే నీకే వాళ్ళ అంటే వాళ్ళ నీ ప్రభుత్వం మద్దతు ఏర్పడితే నువ్వు అడుగుతావు వాళ్ళు అడగవా నువ్వు అడగైతే అడగాలి కదా అంటే మన అవసరం ఉంటే గైనా అప్పుడు వాళ్ళు తలొగ్గే అవకాశం ఉంటుందని అవకాశం ఉంటే చేయి మెల్ల పెట్టి తీసుకోవడం వేరు ఇక్కడ అవసరం లేదు కాబట్టి దాన్ని గాలి కొదలేయడం వేరు 3 సంవత్సరాల్లో మీరు కేవలం పార్లమెంట్ సమావేశాల్లో మీ ఎంపీలు అడగటమును మీరు ప్రధానమంత్రి కలవడానికి వెళ్ళినప్పుడు ఒక ఇచ్చే లెటర్లో ఒక లైన్ రాస్తే అయిపోతుందా అది కాదు కదా ప్రజా కాలేజీ యూనివర్సిటీలు తీసి తిరిగినారు కదా విపక్షంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఇంటింటికి తిప్పండి కమిటీని ఏర్పాటు చేసి ఇంటింటికి తిప్పి బాబు మనకి భారతీయ జనతా పార్టీ ద్రోహం చేస్తుంది ఈ అన్యాయం చేస్తుంది లేకపోతే మనకి ఇది రావాలి వీటి గురించి మీరు మాట్లాడండి అని చెప్పేసి ప్రజలందరినీ ఒక తాటి మీద తీసుకురండి ఇప్పుడు ప్రత్యేక ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఆంధ్రప్రదేశ్లో అందరికంటే పెద్ద దౌర్భాగ్యము ప్రజలదే తప్పు మదనపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది 1 ఇయర్ క్రితం ఇద్దరు ప్రొఫెసర్లు శివుని భక్తులు ఎంత భక్తి అంటే ఆ భక్తి ముదిరి ఎంత ఇదైపోయిందంటే
వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులు చంపితే శివుడు వచ్చి బతికిస్తాడనే అంత మూఢనమ్మకం ఏర్పడింది. వాళ్ళిద్దరు పిల్లల్ని చంపేస్తున్నారు, శివుడు వచ్చి బతికిస్తాడని ప్రార్థనలు చేస్తారు, శివుడు రాలేదు బతికిలేదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ తల్లిదండ్రులకి ఏమి తేడా లేదు. వాళ్ళిద్దరు పిల్లలని ఆ తల్లిదండ్రులు చంపినారు, శివుడు వచ్చి రక్షిస్తాడు అనుకున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే వాళ్ళ పిల్లల జీవితాలని ఎవడు, వైఎస్ జగన్ రెడ్డి ఓటర్లేమో జగన్మోహన్ రెడ్డి వచ్చి మా పిల్లల జీవితాలు బాగు చేస్తాడని, పవన్ కళ్యాణ్ అభిమానులేమో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే వాళ్ళ జీవితాలు బాగు చేస్తాడని, చంద్రబాబు నాయుడు అభిమానులేమో వీడు ముఖ్యమంత్రి అయితే మా పిల్లల జీవితాలు బాగుపడతాయని అనుకుంటారు తప్ప, వీళ్ళు ముగ్గురు కలిసి దగ్గులబాజీ రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమ్మక ద్రోహం చేసేది వీళ్ళు ముగ్గురే, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాకే రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడమంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డికి సీట్లు వేసినాం కదా ఆయన అడగండి అంటారు. మరి జగన్మోహన్ రెడ్డికి సీట్లు ఇస్తే కౌలు రైతు భరోసాకి 7 లక్షలు ఇస్తే నీకెందుకు, ఇవ్వకపోతే నీకెందుకు, ఇసుక ఉంటే నీకెందుకు, ఇసుక లేకపోతే నీకెందుకు, ఇంగ్లీష్ మీడియం ఉంటే నీకెందుకు లేకపోతే నీకెందుకు. ఓటు జగన్మోహన్ రెడ్డికి వేసిండే అయితే ప్రజా సమస్యలే కదా ఇవన్నీ మాట్లాడేది, ప్రత్యేక హోదా ప్రజా సమస్య కాదా అంటే ఇక్కడ దొంగ నాటకం. చంద్రబాబు నాయుడు ఏమంటారు, ఆయన ఆడకూడదు అంటారు, వాళ్ళకి 22 మంది ఎంపీలు ఇచ్చారు కదా వాళ్ళని పోరాడమనని అంటారు. మరి వేరే వేరే అంశాల్లో నువ్వెందుకు పోరాడుతున్నావు, బాధుడే బాధుడు కార్యక్రమం ఎందుకు చేస్తున్నావు? సార్ నాకు ఒక మాట చెప్పండి, గత ఎన్నికల్లో 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కొలిపే ప్రతిపక్ష నాయకుడిగా ఎమర్జ్ అయిన తర్వాత వారు వెను వెంటనే అంటే సంవత్సరం కాలం తర్వాత ఐ థింక్ సెకండ్ ఇయర్లోనే వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ ఇయర్లోనే ప్రత్యేక స్టార్ట్ చేసిండు, ఎండింగ్ వరకు కూడా మీరు అన్నట్టు పోరాడుతూనే ఉండు కంటిన్యూస్. 13 జిల్లాలలో ఉన్నటువంటి యూనివర్సిటీల దగ్గరికి, కాలేజ్ దగ్గరికి, పెద్ద పెద్ద కాలేజ్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్కి దాని యొక్క ఇంపార్టెన్స్, ప్రత్యేక హోదా యొక్క ఇంపార్టెన్స్ తెలియపరిచి పెద్ద ఎత్తున ఆ ఇష్యూని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఒక పరిధి ఒక సమయంలో అంటే దాన్ని ఉంచాడు, లైవ్ డేట్లో ఉంచాడు అంటే జగన్మోహన్ రెడ్డి కారణమే అని చెప్పేసి ఒక వాదన కూడా ఉంది, దానికోసం కృషి చేయడం జరిగింది. అయితే చివరగా కూడా ఒక మాట వారు చెప్పడం జరిగింది, ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వేసండి, ఇవి ధర్మ పోరాట కాదు, ఆయన కోసం చేసుకుంటున్న దీక్షలు, రాష్ట్ర ప్రజల కోసం కాదు. 6 నెలల 8 నెలల ముందు వచ్చి చేస్తా ఉన్నాడు, నిన్నటి వరకు ప్రభుత్వంతో అంటగాగి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో అంటగాగి వారికి సంబంధించిన 2 మంత్రులు అశోక్ గజపతి రాజు గారు, సుజనా చౌదరి గారు చివరిగా వచ్చి రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి అన్నారు. సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు గడిచిపోయింది, ఆ అంశాన్నే మీరు అన్నట్టు ఏదో పార్లమెంట్ సాక్షిగా మాట్లాడడం అయితే ఏంటి వాళ్ళ ఎంపీలు అరకొరగా, లేకపోతే ప్రధాని గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు మీరు అన్నట్టు ఎక్కడో ఒక లైన్ యాడ్ చేయడం ప్రత్యేక హోదా అంశమై, వీటి ద్వారా సాధించలేమని ఆ రోజు జగన్మోహన్ ఇదే చంద్రబాబు నాయుడు గారు చేశారు, దీన్ని క్రిటిక్ చేశారు నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు. నేడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేయట్లేదు కదా, అదే దౌర్భాగ్యం కదా. జగన్మోహన్ రెడ్డి ప్రతి విపక్ష నేతగా చేసిన పోరాటము చేయాల్సిన బాధ్యత ఈ రోజున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీసుకోవాలి. వాళ్ళిద్దరూ చేయట్లేదు, ప్రజలకు ద్రోహం చేస్తున్నారు అందరు కలిసి చెప్పేది అదే, ముగ్గురు కలిసి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. అంటే ప్రజలు వాళ్ళ కన్న పిల్లల్ని, మదనపల్లి ఏదైతే నేను చెప్పాను, శివుడిని నమ్ముకొని పిల్లల్ని చంపించి ఆయన వచ్చి బతికిస్తాడని ఎట్లా అనుకున్నారు, ఈ 3 నాయకుల్ని నమ్ముకొని ఆయా నాయకుల అభిమానులు వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటారు. సో నేను వీళ్ళందరికీ ప్రజలకు చెప్పేది ఒకటే, వీళ్ళెవరూ పనిచేయరు. మీరు కనుక రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడిస్తామని ప్రజలందరూ కంకణం కట్టుకుంటే తప్ప వాళ్ళ పిల్లల జీవితాలు బాగుపడవు. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కావాల్సింది అధికారం. నీకు నువ్వు ఇది చేయకపోతే నీకు అధికారం ఇవ్వనని ప్రజలు ఓటేసే రోజున కాదు మాట్లాడాల్సింది. చాలామంది ఏమనుకుంటారంటే ఎన్నికల్లో చూపిస్తాం, ఎన్నికల్లో చూపిస్తామని, ఎన్నికల్లో చూపిస్తాం, మేము 10 సంవత్సరాలు పోయి గంగలు కలిసిపోయినాయి, ఇంకెప్పుడు నువ్వు చూపించేది? రాబోయే వాడికి కూడా భయం ఉండాలి, 2024లో అధికారం ఎక్కే వాడికి కూడా ఈ పని చేయకపోతే నన్ను తంతారు అనే భయం ఉండాలి. దానికోసం నువ్వు రోడ్లు ఎక్కి పోరాటాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ ఊర్లో ఒక్క పోస్టర్ పెట్టండి, ప్రతి గ్రామంలో ప్రజలందరూ కలిసి ఒకే ఒక్క పోస్టర్ పెట్టండి, రాష్ట్రపతి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీ
రాష్ట్రపతి అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటు వేస్తే వారిని ఎన్నికల్లో ఓడిస్తాం, అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓడిస్తామని చెప్పండి. ప్రతి గ్రామంలో ఒక పోస్టర్ పెట్టండి, ఒక తీర్మానం చేయాలి. గ్రామ సభ్యులందరూ కలిసి ఒక తీర్మానం చేయాలి. ఎందుకు రాదో చూస్తాను నేను, ఎట్లా ఓటు వేస్తారో చూస్తాను నేను. బీజేపీ అభ్యర్థికి ఎట్లా ఓటు వేస్తారో, ప్రత్యేక హోదా గురించి ఎందుకు చర్చ రాదో, బీజేపీ ఎందుకు తలగదో చూద్దాం. సినిమా హీరోల ఫంక్షన్లకి వాళ్ళ బర్త్ డేలకి ఊరు ఊరు ఫ్లెక్సీలు కడతారు కదా, ఈ ఒక్క పని చేయండి. ఈ నెల రోజులు ఆ ఫ్లెక్సీ ప్రతి గ్రామంలో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేస్తే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తాం. అప్పుడు టీడీపీ ఓటేయదు, వైసీపీ ఓటేయదు. మోడీ గారు క్షమించండి, మా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, మేము మీతో మీకు సహకరించలేమని చెప్తారు. చివరిగా ఒక ప్రశ్న సార్, సరే చూద్దాం ఆ విధంగా ప్రజలు మేల్కొలుకుంటారు లేదా అని చెప్పేసాను. చివరగా ప్రత్యేక హోదా మీద పోరాటం చేసిన చంద్రబాబు నాయుడు గారిని విస్మరించడం జరిగింది ప్రజలు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అన్నట్టు అవకాశం ఉన్నా కూడా ఇక్కడ పోరాటం చేయకపోతే రాష్ట్రపతి ఎన్నిక సందర్భాన్ని, చివరిగా మళ్ళీ వారు కూడా ఒక 6 నెలల ముందర సంవత్సరం ముందర ఓ 4 సభలు పెట్టుకొని 4 పెద్ద వేదికల ద్వారా మాట్లాడితే, లేకపోతే ఒక 4 కార్యక్రమాలు చేపడితే వాటి ద్వారా ప్రజలు విశ్వసించ అవకాశం ఉందంటారు? లేకపోతే గతంలాగానే గత ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి అనుభవం ఎదురైందో అదే అనుభవం మళ్ళీ పునరావృతమే అవకాశం ఉంది? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు 2018 మార్చి ఏప్రిల్ 20 అనుకుంటా ఆయన బర్త్డే రోజున నల్ల చొక్కాలు నల్ల బెల్లంలు ఎగిరేసి ధర్మ పోరాట దీక్షను పెట్టారు. అది ప్రత్యేక హోదా పోరాటమా లేకపోతే ఎన్నికల నాటకమా అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేక హోదా పోరాటమే ఎన్నికల నాటకం? ప్రత్యేక హోదా పోరాటం అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అది కొనసాగించాలి. ఈ రోజున ఆయనే నెక్స్ట్, ఆయనే ముఖ్యమంత్రి. కానీ ఎన్నికలు అయిపోగానే ఇంత నాపేశామంటే అది ఎన్నికల నాటకం. లేదు, పోరాటం చేసిన మా పరిధిలో మాకు ఉన్నటువంటి 3 ముగ్గురు MPలతో పార్లమెంట్ సాక్షి అని చెప్పేసి ఒక వాదన తీసుకొస్తున్నారు. అంటే ప్రజలని ఎంతకాలం నువ్వు పిచ్చోళ్ళని చేస్తావా అనేది మీరు అన్నట్టు ఇందాక అధికార పార్టీ నాయకులు పార్లమెంట్ సాక్షికి ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక డిఫరెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి విపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటంలో 1% కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు, పవన్ కళ్యాణ్ చేయలేదు విపక్ష నేతగా. ఇప్పుడు మీరు అన్ని అంశాలు లేవుతున్నారు కానీ కేంద్రానికి సంబంధించిన అంశాలు ఎందుకు మాట్లాడరు? కాబోయే రాబోయే రోజుల్లో మేము బీజేపీతో కలిసి ఉండాలనుకుంటున్నాం కాబట్టి మాట్లాడారు. అంటే మీకు ప్రజల అవసరాలు, ప్రజల సంక్షేమం, ప్రజల భవిష్యత్తు మీకు అవసరం లేదు, కేవలం అధికారం కావాలి. ఈ విషయం ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. ఈ విషయం ప్రజలు అర్థం చేసుకొని ప్రజలందరికీ అర్థమైపోయింది 3 మోసం చేశారనేది అర్థమైతే కనుక ఈసారి ఇండిపెండెంట్ నేను గెలిపిద్దాను. అబ్బాయి వాళ్ళు ఏమైనా చేయని, అనుభవం ఉండని ఉండకపోని ఫస్ట్ ఇండిపెండెంట్ గెలిపిద్దాం అనే ఒక భావనకు ప్రజలు వస్తే చెప్పలేము, ఏదైనా జరగచ్చు. 1% ఛాన్స్ ఉంది, 1/1 లక్ష ఛాన్సే ఉంది. కానీ ప్రజలు కనుక నిజామాబాద్ ఎన్నికల్లో అందరు ఇండిపెండెంట్ 500 మంది ఇండిపెండెంట్ ఎట్లా పోటీ చేసినారో అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక వీళ్ళు 3 మనకు ద్రోహం చేసినారు, వీళ్ళు 3 ఓడిద్దాము, ఇండిపెండెంట్ గెలిపిద్దాము, ఏమైతే అదేంది అని ఒక నిర్ణయం తీసుకుంటే, లేదా జేడీ లక్ష్మి లాంటి వాళ్ళు ఏమైనా కొత్తగా పార్టీ పెడితే వీళ్ళు 3 ద్రోహం చేశారు కాబట్టి ఆయనకు అవకాశం ఇద్దామన్న ఆలోచన వస్తే ఏదైనా జరగచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ కోసం వస్తుంది, వాళ్ళు కనుక ఈ ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని ద్రోహాన్ని కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ 3 పార్టీలు మిమ్మల్ని ఇట్లా ద్రోహం చేసినాయని చెప్పేసి చెప్పగలిగితే అవకాశం ఉంది. కానీ ఒకటి మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, 3 పార్టీలు ప్రజలందరినీ మోసం చేస్తున్నాయి, ప్రతి ఒక్క పార్టీ మోసం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున 7 రూపాయలు ఇతర రాష్ట్రాలతో పెట్రోల్లో ఎక్కువ కడుతున్నామంటే మనకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగా లేవంటే ఖజానాలో నిధులు లేవు, ఖజానాలో నిధులు ఎందుకు లేవంటే ప్రత్యేక హోదా రాకపోవటం, ట్యాక్సులు పెంచి ఎందుకు పెంచుతున్నారు, కరెంటు బిల్లు ఎందుకు పెంచుతున్నారు అంటే దాని కారణం ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో ఎందుకు డబ్బులు లేవు అంటే దాని కారణం ప్రత్యేక హోదా అండ్ విభజన హామీలు. ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్య అయినా తీసుకోండి, ఎక్సెప్ట్ లా అండ్ ఆర్డర్, అంటే దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు, ఇవి దీనికి ప్రత్యేక హోదాకు సంబంధం లేదు. ఇవి తప్ప ఆర్థిక పరమైన లింక్ ఉన్న ప్రతి అంశానికి కారణం ప్రత్యేక హోదా, విభజన హామీలు. తెలంగాణ ప్రభుత్వం నుంచి 140,000 కోట్ల రూపాయలు రావాలి, ఎవరు ఇప్పించాలి, అవి ఎవరు విడిపోమన్నారు మమ్మల్ని,
నీది కదా బాధ్యత నువ్వు కదా ఇప్పియాలి ఇది కదా అడగాలి ముగ్గురు ఈ ముగ్గురు ఇవి అడగరు ఆ దమ్ము లేదు ఆ ధైర్యం లేదు సరే ఇది చింత రాజశేఖర్ గారు పలు అంశాల మీద విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది గురవుతుందంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కారణం చేత ఆ వెసులుబాటు ఉంటే ఖజానా ఇంత లోట్లో ఉండదు అప్పుడు వివిధ రకాలుగా ఇప్పుడు పన్నులు ఏవైతే బాధుడే బాధుడు అపోజిషన్ పార్టీ చెబుతున్నదో ఆ బాధుడు అనేది ఉండదు ఆ ప్రత్యేక హోదా సాధన కోసమే ఈ ముగ్గురు కూడా పోరాటం చేయాలి ఇప్పుడైతే ఆ పోరాట దిశ ముందుకెళ్ళట్లే రేపటి ఎన్నికల్లో వీళ్ళు ఇట్లే ముందుకెళ్ళినారంటే కనుక కొత్త పార్టీలకు అవకాశం ఇస్తారు ప్రజలు ఆ ఆలోచన చేయొచ్చు అని చెప్పేసి అని వారి అభిప్రాయం నమస్కారం